హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఇది వచ్చి సండే బ్లాగ్ అన్నమాట. జస్ట్ ఇప్పుడే లేచాను. యాక్చువల్లీ సండే అనుకుంటే మనం రెస్ట్ అనుకుంటాం కదా, ఇవాళ అయితే నాకు ఫుల్ వర్క్ ఉందన్నమాట. ఫస్ట్ వచ్చేసరికి పనామె లీవ్ అని తెలిసింది. సో ఇంకా పనులన్నీ కూడా చేసుకోవాలి. సో రండి కంటిన్యూ అవుదాం. ఇవాళైతే నా రొటీన్ వర్క్స్ నేను ఎలా అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ఇప్పుడు టైం సండే కదా, కొంచెం లేటుగా లేసాను, 6:45 టైం ఇప్పుడు. సరే ఒకసారి స్వామిని చూసి దండం పెట్టేసుకుందాము అన్నట్లు వచ్చాను. ఒకసారి క్లైమేట్ మీరు కూడా చూసేయండి. ఇప్పుడైతే ఒక కాఫీ తెచ్చుకునేద్దాం పదండి. సో కాఫీ పెట్టేసుకుందాం. సో ఇక్కడైతే ఇంకా నేను పాలు తీసుకెళ్ళిపోయి పెట్టేస్తున్నాను అనమాట పోయి పైన. సో ఈ చలికాలానికి వేడివేడిగా కాఫీ ఫస్ట్ తాగితే చాలా బాగుంటుంది కదా. ఆ కాఫీ ఇంకొకళ్ళు ఇస్తే ఇంకా బాగుంటుంది, బట్ మన లాంటి వాళ్ళకైతే అంత సీన్ లేదు. మన కాఫీ మనమే పెట్టేసుకోవాలి. సో ఇక్కడ పాలు పొంగొచ్చే లోపల ఒకసారి నా పనులు ఏంటి చూపిస్తాను చూడండి. ఇంకా నైట్ అయితే రవ్వ ఇడ్లీకి నానబెట్టేసాను అనమాట. సో రవ్వ ఇడ్లీ సాంబార్ చేయాలి. అండ్ లంచ్ ఏంటి అంటే చెయ్యాలి లంచ్, ఏదని ఇంకా ఆలోచించలేదు. ఎగ్ తీసుకొచ్చేసి ఎగ్ ఫ్రై చేసేద్దాము. రసం ఉంటుంది కదా సరిపోతుంది అని. మరి వీళ్ళు ఏం చెప్తారనేది ఇంకా తెలీదు. సో షింక్ చూసి సామాన్లు ఏం లేవు అనుకోకండి. డిష్ వాషర్లో పెట్టనాటివి ప్లస్ నాకు అవసరమైనటివి కడిగేసాను అనమాట. అక్కడ ఉండేటివి మహా అంటే హాట్ బాక్సు, ప్యాను, మట్టి కుండ, రైస్ చేసేదన్నమాట అంతే. సో ఇవి నాకు మార్నింగ్ అవసరం అవుతాయని చెప్పి నేను అవి నైట్ కడిగేసాను. ఇంకా మిగిలినటివన్నీ కూడా ఇంకా నాకు డిష్ వాషర్లో అలానే ఉన్నాయి, చూపిస్తా చూడండి. ఓకే సార్, ఇప్పుడు నాకు వంట అయిపోయాక పెడదామన్నట్లు వెయిట్ చేస్తున్నాను అన్నమాట. సో చూడండి, అంటే హాఫ్ లోడ్ అయింది అన్నమాట. మరి హాఫ్ లోడ్కి ఎందుకు లేవేసేది? ఇప్పుడు ఒకేసారి టిఫిన్ అయిపోయింది అనుకోండి, ఇంకా ఇడ్లీ పాత్ర పడుతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు వంటవి టిఫిన్వి సామాన్లు అన్నీ పడతాయి కదా. సో అందుకని ఇంకా ఒకేసారి వేద్దాము అన్నట్లు చూస్తున్నాను. ఇంకా చెత్తలు దోసుకోవాలి తెలుసు కదా, నేను కొంచెం స్మార్ట్ వైఫ్, టెక్నాలజీని వాడడంలో ముందుంటాను. సో నేనైతే ఇన్ కేస్ పనం రాకపోయినా నాకు కొంచెం వర్క్ తగ్గాలన్నట్లు, అంటే ఇంతకుముందంతా నేనే చేసుకుంటున్నానండి వర్క్. కాకపోతే ఇక్కడికి వచ్చాక పెద్ద ఇల్లు అయిపోయింది కదా, ఒక్కదాన్ని అన్నీ చేసుకోవాలన్నా కూడా కష్టమైపోతుంది యూట్యూబ్ చేసుకుంటూ ఇవన్నీ మేనేజ్ చేయడము. సో ఇంకా తప్పదు కనుక నేను పనామని పెట్టుకున్నాను. నేనైతే ఇంక ఇక్కడ చెత్తలకి నాకు రోబో ఉంది కదా, సో ఈరోజు నా రోబోని కూడా చూపించేస్తాను. ఎప్పుడో ఫస్ట్లో రోబోన్ రివ్యూ చూపించాను అంతే అన్నమాట. సో ఇవాళైతే నా వర్క్ రొటీన్లో నేను ఇంకా నాకేంటంటే పనం రాదన్నా కూడా పెద్ద భయం అయితే ఏముండదు, ఎందుకంటే సామాన్లు డిష్ వాషర్లోకి వేసేస్తాను. ఎలాగో రోబో ఉంది కనుక నాకు అదే తోస్తుంది అదే తుడుస్తుంది, బట్ నేను ఆప్షన్స్ మార్చుకుంటూ ఉండాలి. సో ఇంక ఇక్కడ పాలు కూడా రెడీ అవుతున్నాయి. కాఫీ తీసుకొని అలా బయట కూర్చొని ఫస్ట్ కాఫీ తాగేసి తర్వాత వచ్చి వర్క్ అనేది స్టార్ట్ చేసేద్దాం. చూస్తున్నారు కదా ఇంకా పాలు అయితే కాగలేదు. సో ఫస్ట్ కాఫీ తాగి ఈ పనులన్నీ స్టార్ట్ చేసుకుంటాను. సో నాకు పనం రాదు అన్నా కూడా పెద్ద దిగులు అయితే ఏముండదు. కాకపోతే ఏంటంటే సండే కదా, ఇంకొంచెం రెస్ట్ ఎక్కువ అనుకుంటాము, కొద్దిగా పనులు మా పనులే స్కిప్ చేయొచ్చు అనుకుంటాం. కానీ వీళ్ళు ఏంటంటే సండేనే లీవ్ వేసేస్తారనమాట. సో అలా సో స్విచ్ ఆన్ చేసుకునే పని అయితే నాకు కొంచెం ఎక్కువైంది. ఇంకా సండే కదా ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. సో అలా అనమాట. ఇంకా చెప్పండి మీరైతే సండేలో ఏం స్పెషల్ చేసుకుంటున్నారు ఏంటి అనేది అయితే కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. నేను నాన్ వెజ్ అయితే ఇవాళ అనుకోవట్లేదు, బాబు వద్దు వద్దు అంటున్నాడు అనమాట.
సో ఇంక అందుకని తనం తినకుండా ఎందుకులే విసిగించడమని ఎగ్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ లేదా ఎగ్ వేపుడు రసమన్నం కానీ. ఇడ్లీకి ఎలాగో ఇప్పుడు నేను సాంబార్ చేస్తాను కదా, సో సాంబారు అలాగే చట్నీ కూడా చెయ్యాలి. సో ఇంక అన్నీ చేస్తాను కనుక సరిపోతుంది, ఇవాళ సర్దేసుకుందాము అనుకుని ఉన్నాను, చూడాలి. అలాగే నైట్ ప్రొవిజన్స్కి వెళ్ళొచ్చామన్నమాట. సో ప్రొవిజన్స్ అన్నీ కూడా అక్కడే హాల్లో అడ్డంగా ఉన్నాయి. సో ఇంకా అవన్నీ కూడా ఇవాళ సర్దుకోవాలి. చూద్దాం టైంని బట్టి టకటక అన్నీ చేసుకోవాలన్నమాట. సో పాలైతే పొంగొస్తున్నాయి, కాఫీ పెట్టేసుకుందాం. ఇంకా కాఫీ తీసుకొని అయితే వెళ్ళిపోదాం బయటకి, కొంచెమంతా బయట కూర్చుందాము. ఇవాళే కొంచెం ఎండ వస్తుందన్నమాట, చూడండి వంట రూమ్లోంచి కిటికీలోంచి మాకు ఎండ వస్తుంది. ఇవాళే 3 డేస్ అయిందన్నమాట ఎండ వచ్చేసరికి. మాకు 3 డేస్గా కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది. సో అదనమాట, ఇంకా లైట్స్ కూడా ఆఫ్ చేసేసాను, ఇంకా బయట కూర్చుంటాం కదా కాసేపు, మళ్ళీ వచ్చే వరకు ఎందుకులే అన్నట్లు. ఇంకైతే వెళ్ళిపోతున్నాం మనం బయటికి, బట్ నైట్ కూడా వర్షం పడిందన్నమాట. సో దానివల్ల ఏంటంటే, ఇలా నేను ఇప్పుడు బయట వచ్చాను కదా, తీరా బయట కాసేపు ఆ సీనరీ చూస్తూ కాసేపు కూర్చొని కాఫీ తాగుదాం అనుకున్నాను, కానీ చైర్స్ అంతా వాటర్ ఉన్నాయి. మేము బయట పెట్టిన చైర్స్ అయితే మళ్ళీ లోపలికి తీసుకెళ్ళము. ఒక్కసారి గుర్తుంటే ఓకే, బట్ నైట్ కూడా అలానే వదిలేయడం వల్ల అవంతా తేమ ఉందన్నమాట. సో అందుకనేసి ఇంకా మళ్ళీ చూసుకొని ఒక 2 మినిట్స్ అనమాట ఇంక ఇక్కడ చూసేసి, సరే ఇంకా చైర్స్ బాగాలేదు అనేసరికి, సరే ఇంక మళ్ళీ ప్యాకప్ అనమాట లోపలికి. సో లోపలే ప్రశాంతంగా కూర్చొని తాగుదాము అన్నట్లు మళ్ళీ లోపలికి వచ్చేస్తున్నాను. అండ్ ఇంకైతే నేను సోఫాలో కూర్చొని తాగేస్తున్నాను. ఇక్కడ కూడా ఏంటంటే కొంచెం ఎండ వస్తుంది అనమాట, ఈరోజు ఎండ వస్తుంది అన్నాను కదా, సో దానివల్ల అయితే కొంచెం బాగుంటుందిలే అన్నట్టు. ఇంకా సండే, అందులో ఇవాళ ఏంటంటే బాబుకి ఇవాళ స్కూల్ లేదు, ఈ వీక్ లాస్ట్ వీక్ ఉన్నింది బట్ ఈ వీక్ లేదనమాట. ఇంకొంచెం రిలాక్స్, కొంచెం అంత కాఫీ తాగుతూ పేపర్ చదువుతూ రిలాక్స్ అయ్యాను. బట్ పేపర్ చదువుతూ కాఫీ తాగుతుంటే బాగుంటుంది కదా, కానీ పేపర్లో ఉన్న వార్తలే చండాలంగా ఉన్నాయండి. నిజంగా చాలా ఎంత ఇదిగా అంటే, మొన్న మొన్ననే దిశాది ఎన్కౌంటర్ జరిగింది కదా అమ్మాయిది, సో ఆ ఎన్కౌంటర్ జరిగిన రోజు మనం లైవ్ పెట్టుకొని చాలామంది మనం మాట్లాడుకున్నాం కదా, సో అలా జరగడం ఎంత బాగుందనేసి, ఇలానే ఉండాలి అలర్ట్గా పోలీస్ డిపార్ట్మెంట్ మన గవర్నమెంట్ అనుకున్నామా, బట్ మరుసటి రోజే ఇంకొక అఘాయిత్యాలు ఇలా వరుస పెట్టి చదవడంతో ఏమైపోయిందంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎలాంటి సమాజంలో బతుకుతున్నామా అన్నంత భయం వేస్తుంది, చి ఎందుకు ఈ ఆడపుట్టుక అన్నంత బాధేస్తుంది అనమాట. 16 ఇయర్స్ అమ్మాయిని ఇక్కడే అండి తిరుపతి దగ్గర తిరుచానూరు దగ్గర ఇంటర్మీడియట్ అనుకుంటా, సో తనకి లిఫ్ట్ ఇస్తామని చెప్పి చక్కగా మాట్లాడి తనని తీసుకెళ్ళి సేమ్ యాజ్ ఇట్ ఈస్ పాడు చేసేసారు, వదిలేశారు. ఈ అమ్మాయిని అయితే కాకపోతే చంపలేదు, వదిలేశారు. బట్ తన లైఫ్ అయితే ఇంకా డిస్ట్రాయ్ అయిపోయింది కదా, నాశనం అయిపోయింది. సో అలా అనమాట. సో పేపర్ తీస్తే ఇవే, యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇవే, చాలా బాధగా అనిపిస్తుంది ఇలాంటి వార్తలు వినడానికి చూడడానికి. ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు వీటికి. అమ్మాయిలుగా పుట్టినందుకు నిజంగా ఎంత శాపం అనిపిస్తుందో ఒక్కోసారి, మారవా ఇవన్నీ అన్నంత బాధేస్తుంది. బట్ మన చేతుల్లో ఏం లేదు, అందరూ ఒక అడుగు ముందుకేసి మన గవర్నమెంట్ కానీ మనం కానీ అందరూ ఒక్కసారిగా చేతులు కలిపి ముందుకు అడుగు వేస్తే తప్ప ఈ పరిస్థితులు మారవని మాత్రం అర్థమవుతుంది. బట్ ఎవరిలో వస్తుందండి మార్పు, ఎవరిలో రాదు కదా. ఈరోజు మాట్లాడుకుంటారు బట్ రెపాసిటీస్ ఎవరి వర్క్స్ వాళ్ళు చేసుకుంటారు, ఇదే సమాజము. ఒక్కటి ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఓహో అని స్పీచ్లు ఇచ్చేస్తున్నాము, బట్ ఆ ఇన్సిడెంట్ కొంచెం అలా చల్లబడగానే మళ్ళీ కామ్ అయిపోతున్నారు. ఇలాంటివి వెలుగులోకి వచ్చేటివి కొన్ని అయితే, వెలుగులో రానాటికి రాకుండానే ఉన్నవి చాలా ఉన్నాయి. సో అలాంటి ఒక దుస్థితి ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. అలాంటి హీనమైన పరిస్థితుల్లో సమాజంలో మనం బతికేస్తున్నాము, బతకాలి కదా ఇంకా తప్పదు. సో అదన్నమాట. మరి ఈ పేపర్ చదవాలంటేనే చాలా భయం వేస్తుంది. యూట్యూబ్ ఓపెన్ చేసినా కూడా అలానే ఉంది, అలానే మనం ఓపెన్ చేయకుండా ఉండలేం కదా. సో అదన్నమాట. మరి
ఎప్పటికి మారుతాయో ఈ పరిస్థితులు అన్నట్లు. అదే చూసుకుంటూ ఉన్నాను పేపరు. ఇది చదవడం కన్నా ఇంకా మనసు పాడైపోతుంది అన్నట్లు ఇంకా పక్కన వేసేసి లేద్దాం ఇంకా పనులకి అన్నట్లు స్టార్ట్ చేశాను. మనసు అయితే చెడిపోతుందండి ఇలాంటివి చూస్తూ ఉంటే, చాలా హర్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇంకైతే ఇంకా ప్రొవిజన్స్ చెప్పాను కదా, సో ఇవే అన్నమాట ప్రొవిజన్స్. సో ఇంక ఈ ప్రొవిజన్స్ అన్నీ సర్దుకోవాల్సి ఉంటుంది. నేనేంటంటే ప్రొవిజన్స్ సర్దడం అంటే ఇలా తీసి అలా డబ్బాలో వేసేయడం లేదా ఈ బాక్స్ తీసుకెళ్ళి అలానే పెట్టేసేయడం ఇలా కాదనమాట. నేను ప్రొవిజన్స్ సర్దుకోవడం అంటే నాకు ఈరోజు దాదాపు హాఫ్ డే టైం పడుతుంది. ఎందుకంటే పప్పులు ఇలాంటివన్నీ, కందిపప్పు, ఉద్దిపప్పు ఇవన్నీ నేను అలానే పోసేసుకుంటాము. వాటిని మనం స్పెషల్గా అయితే చేసేది ఏమి ఉండదు. బట్ నేను సర్దుకోవడంలో ఎందుకు నాకు అంత టైం పడుతుంది అంటే, శనగకాయ పప్పులు ఒక హాఫ్ కేజీ వరకు నేను ఒకేసారి వేయించి డబ్బాలో స్టాక్ పెట్టేసుకుంటానమాట, టక్కున ఏదన్నా చట్నీలు కానీ లేదా పొళ్ళు కానీ చేసుకోవడానికి. అలాగే తినే శనగపప్పు పొడి చేస్తాం కదా రైస్లో కన్నట్లు మన హోటల్ స్టైల్లో, సో ఆ పొడి కూడా ఒకవేళ అయిపోయింటే కొట్టేసుకోవాలి. ఇవాళ అది కూడా అయిపోయిందనమాట, సో నేను అది కూడా కొట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ రవ్వలండి, గోధుమ రవ్వ, బాంబే రవ్వ అండ్ సేమియా, ఈ మూడు ఉప్మా కోసం తెచ్చుకుంటాను. సేమియా అయితే కేజీ అనమాట, అంటే 900 గ్రామ్స్ వస్తుంది. బాంబే రవ్వ 2 కేజెస్ అండ్ గోధుమ రవ్వ కేజీ అనమాట. సో ఇవి నాకు నెలకు సరిపోతాయి. నెలకని ఎందుకు చెప్తున్నానంటే మాకు మార్నింగ్ నైట్ కంపల్సరీ టిఫినే అనమాట, మధ్యాహ్నం ఒక్క పూట మాత్రమే రైస్ తీసుకుంటాము. సో దానివల్ల ఏంటంటే మాకు ఇవి ఎక్కువగానే అవుతుంది. సో అవన్నీ కూడా నేనేంటంటే ఇప్పుడే ప్రొవిజన్ సర్దేటప్పుడే నేను అవన్నీ కూడా వేయించేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకుంటాను అనమాట. నెక్స్ట్ నేను చేసుకోవాలి టిఫిన్స్ చేయాలన్నప్పుడు నాకు టైం సేవ్ అవుతుంది, అలాగే పురుగు పట్టదు. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు నేను ఇవన్నీ కూడా వేయించుకోవాల్సింది. అది ఇంకా శనగకాయ పప్పులు వేయించాలి, పప్పులు పొడి కొట్టాలి, ఇంకా పెసరపప్పు. పెసరపప్పు ఏంటంటే మనము ఆయిల్ వేయకుండా జస్ట్ డ్రై రోస్ట్ మాత్రం చేసామనుకోండి, మనకు అన్ని పప్పుల్లోకి పెసరపప్పు త్వరగా చెడిపోతుంది లేదా పురుగు పడుతుంది. సో మనం ఇలా మనము డ్రై రోస్ట్ చేసి మనం చల్లారాక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే మనకు పురుగు పట్టకుండా ఉంటుంది. మనం పొంగల్ కానీ ఏదన్నా మనం రెసిపీ చేసుకోవాలి అంటే మంచి సువాసన అనమాట, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలా ఈ టిప్ వచ్చి నాకు మా చిన్నత చెప్పిందనమాట, సో నేను ఈసారి నుంచి అది పాటించాలనుకుంటున్నాను. సో ఇంకా నాకు ఇన్ని పనులు ఉన్నాయన్నమాట, పొంగలి కూడా చేస్తుంటాను నేను అప్పుడప్పుడు. సో వీక్లీ వన్స్ కంపల్సరీ పొంగలి కూడా చేస్తాను. మరి ఈ సీజన్కి అయితే అల్లం మిరియాల పొడి ఇవన్నీ వేస్తాం కదా, సో అందుకనైతే నేను మళ్ళీ అవి కూడా చేస్తుంటాను. నేను ఇక్కడైతే చూపిస్తున్నాను అనమాట నా లెమన్ టీ, ఇంకా ఆ పౌడర్స్ వచ్చి ఇన్స్టెంట్ రైస్ మిక్స్ ఉంటాయి కదా, పులిహోర, లెమన్ రైస్, ఇంకా టమోటా రైస్ మిక్స్, ఇవైతే తెచ్చుకుంటాను. ఎందుకంటే నాకు ఒక్క పూటే నేను రైస్ చేస్తాను కనుక ఎప్పుడో ఒకరోజు నాకు కూరగాయలు లేనప్పుడో లేదా ఇంకొకసారో ఓపిక లేనప్పుడో దాంతో నేను ఒక రోజు గడిపేయచ్చు అనమాట. సో నేనైతే కొంచెం ప్లానింగ్ అనేది చేసుకుంటున్నాను ఈ 2-3 మంత్స్లో. ఎవ్రీ వర్క్ ప్లానింగ్తోనే చేసుకుంటున్నానండి. దానివల్ల ఏంటంటే చాలా రిలాక్స్డ్గా ఉంది నాకు. మీరు కూడా పాటించి చూడండి. ఈవెన్ నేను రేపేం చేయాలి వర్క్స్ అనేది నేను ఈరోజే షెడ్యూల్ వేసుకుంటాను, ఈరోజే రెడీ అయిపోయి ఉంటుంది అనమాట నాకు. ఈవెన్ నాది యూట్యూబ్లో వర్క్స్ కూడా రేపటి వీడియో నేను ఈరోజే రెడీ చేసి ప్రైవేట్లో పెట్టుకుంటాను, అంటే ఒకరోజు షెడ్యూల్ వర్క్ అనేది రెడీగా ఉంటుంది అనమాట. సో అలా కొంచెం రిలాక్స్డ్గా ఉంటాను. ఇంక ఇవన్నీ ఇప్పుడు నేను సర్దాలన్నమాట. సో ఇంక ఒక పక్కన సర్దేసుకుంటూ ఒక పక్కన టిఫిన్ పని చేసుకోవాల్సి ఉందన్నమాట. సో ఏదున్నా సాపాటు తప్పదు కదా, చేయాల్సిందే, తినాల్సిందే. ఇంకా లేస్తున్నానమాట కుక్కర్ పెట్టేసుకొని ఒక్కొక్క పని చేసుకుందామని. అండ్ ఇక్కడైతే ఇంకా నాకు సాంబార్ రెడీ అయిపోయింది అండ్ గ్రీన్ టీ కూడా రెడీ అయిపోయింది. నేను ఈరోజు వ్లాగ్లో అయితే నేను వంటలు ఏది రెసిపీస్ చూపించట్లేదండి, ఎందుకంటే నాది నార్మల్ సాంబార్ అనమాట. సో సాంబార్ ఎన్నిసార్లు చూపిస్తాం చెప్పండి, ఎప్పుడు సాంబార్. మా ఇంట్లో అయితే మార్నింగ్ టిఫిన్కి సాంబార్, రైస్కి సాంబార్, నైట్కి కూడా సాంబారే అనమాట. సో ఆల్మోస్ట్ వీక్లో 3-4 డేస్ సాంబారే ఉంటుంది, నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సో అందుకని ఇవాళ అయితే నేను రెసిపీస్ ఏవి షేర్ చేయట్లేదు.
జస్ట్ నా వర్క్ మాత్రం మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. ఇంక ఇక్కడైతే సాంబార్ కూడా రెడీ అయిపోయింది, అండ్ గ్రీన్ టీ తీసేసుకున్నాను, అండ్ ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది అనమాట. సో వేడి వేడి రవ్వ ఇడ్లీ అండ్ సాంబార్. సో ఇంక ఇక్కడైతే నేను ఇడ్లీ తీసేసుకున్నాను. మా వారికి అయితే నేను ఇంక ఇక్కడ టిఫిన్ పెట్టేస్తున్నాను అనమాట, సాంబారు ఇడ్లీ. ఇంకా బాబు లేసాక ఓకే సార్ నేను తిందాము అన్నట్లు బాబు కోసం వెయిటింగ్, జస్ట్ ఇందాకే లేసాడుతాను సార్, తను ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చే లోపల పప్పులన్నీ ఒక్కొక్క పని చేసుకుందాం అన్నట్లు పప్పులు వేయించేస్తున్నాను. సో ఇంక ఇక్కడైతే డిష్ వాషర్లో కూడా సామాన్లు పెట్టేద్దామని, ఇంకా టిఫిన్ వంట అయిపోవచ్చింది కదా, సో నేను ఆ సామాన్లు అన్నీ కూడా ఇంక డిష్ వాషర్లో సర్దేస్తున్నాను. సో నేను డిష్ వాషర్ ఎలా యూజ్ చేయాలి, ఎలా టైం సెట్టింగ్ చేసుకోవాలనేది నేను నిన్నటి వీడియోలోనే క్లియర్గా పెట్టాను కనుక, ఇంకా నేను ఇక్కడైతే డిష్ వాషర్ గురించిన డీటెయిల్స్ అయితే నేను ఇక్కడ షేర్ చేయట్లేదు, జస్ట్ నా వర్క్ మాత్రం మీతో షేర్ చేస్తున్నాను. బట్ ఒక్కటండి, మనకన్నా 100% డిష్ వాషర్ అనేది చాలా బాగా క్లీన్ చేస్తుంది, ఇదైతే నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను. సో మనకు ఒకప్పుడు ఆడపిల్లలకి పెళ్లి చేసేటప్పుడు మనకు డిష్ వాషింగ్ మిషన్ ఎంత అవసరం అని చెప్పేవాళ్ళో, ఇంకా మీదట ప్రతి ఒక్కరు డిష్ వాషర్ కూడా కొనిపించేసుకోండి. ఎందుకంటే లేడీస్కి కొంచెం అన్నా వర్క్ తగ్గుతుంది కదా, ఎప్పుడు పని చేస్తూనే 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 ఉండాలి లేడీస్ అంటారు. కానీ హౌస్ వైఫ్స్ అని ఎక్కడండి టైం ఉంటుంది చెప్పండి, ఎప్పుడు ఏదో ఒక పని అదైపోతే ఇది ఇదైపోతే అది అన్నట్లు వర్క్ అయితే చేసుకుంటూనే ఉంటాము. బట్ చెప్పేవాళ్ళైతే ఒక మాటలో చెప్పేస్తారనమాట, వీళ్ళకి చాలా టైం ఉంటుంది ఫ్రీ టైం అన్నట్లు. సో ఇక్కడ నేను డిష్ వాషర్ కూడా ఆన్ చేసేసాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను రోబోన్ పెట్టేస్తున్నాను అనమాట, రోబో పెడతానని చెప్పాను కదా, సో అది కూడా ఇక్కడ సెట్ చేసేస్తున్నాను. ఒక పక్కన ఇది సెట్ చేసుకుంటూ ఒక పక్కన ఇంకా వంట రూమ్లో రవ్వలేయించుకుంటూ పని చేసేస్తాము, త్వరగా అవుతుంది అన్నట్లు. ఇందాకే బాబు వచ్చాడు, టిఫిన్ తినేసాను అనమాట. సో ఇవాళ సండే కదా, అలాగే కొంచెం లేట్గా స్నానం చేద్దాంలే, వర్క్స్ అన్నీ అయిపోయాక అన్నట్లు వెయిట్ చేస్తున్నాను. ఒకేసారి ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం వర్క్ ఉంది అవి చేసుకుందాం అన్నట్లు. అండ్ ఇక్కడైతే చైర్కి అవి కవర్స్ అన్నీ బయట వచ్చేసాయి పార్లర్ రూమ్లో ఐబ్రోస్ చైర్కి. సో అవన్నీ కూడా పైకి కట్టేస్తున్నాను మళ్ళీ రోబో కట్టమని. ఇక్కడ పేపర్స్ కూడా వేసి చూపిస్తున్నాను చూడండి, అది ఎంత బాగా క్లీన్ చేస్తుంది అనేది మీకు చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ దీనికి సంబంధించి వీడియో కూడా చేశాను, బట్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. సో ఇది కూడా మనకు చాలా మంచి యూజ్ అవుతుందండి, ఎందుకంటే ఎంతసేపు మనం ఒక వర్క్ మనమే చేసుకోవాలి అంటే కొంచెం కష్టమవుతుంది కదా. సో నాకేంటంటే పనాం రాకపోయినా కూడా నాకు ఇదే అనమాట ధీమా. బట్ పనాం ఎందుకు అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. నాకు ఇల్లు చాలా పెద్దది, అందులో ఏంటంటే నేను హౌస్ టూర్ హోమ్ టూర్ చేస్తాను కదా, సో నేను అప్పుడు షేర్ చేస్తాను ఈ క్వశ్చన్కి ఆన్సర్, నేను అప్పుడు మీతో షేర్ చేస్తాను చూడండి నేను ఎందుకు కంపల్సరీ నాకు పనాం అనేది. సో ఇంక ఇక్కడైతే మ్యాట్ పైన ఉన్న డస్ట్ హెయిర్ ఏదన్నా మన వెంట్రుకలు రాలుంటాయి కదా, సో అవంతా కూడా మనకు రోబో అనేది కంప్లీట్గా క్లీన్ చేసేస్తుంది అనమాట. ఈవెన్ మనకు రైస్ బియ్యం కానీ అన్నం మెతుకులు కానీ ఇంకా మెంతులు చిన్న చిన్నవి ఏదన్నా పేపర్ ముక్కలు ఇవన్నీ కూడా కంప్లీట్గా మనకు రోబో అనేది క్లీన్ చేసేస్తుంది. నేనైతే సాటిస్ఫై అండి, అమౌంట్ పెట్టుకోవాలంతే కానీ సాటిస్ఫై అనమాట. బట్ దీనిలో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, డిష్ వాషర్ కానీ రోబో కానీ నేను చెప్పాను కదా నా సేవింగ్స్ అమౌంట్స్ అని, సో నా సేవింగ్స్ అమౌంట్స్తో తీసుకున్నట్టు అనమాట, కానీ ఆ కిక్కే వేరు కదా. సో వాటిని చూసుకున్నప్పుడల్లా కూడా మనకు మంచి ఫీల్ ఉంటుందన్నమాట. బట్ ఇవేంటంటే ఎప్పటికీ ఉండే వస్తువులు కూడా చాలా కాలం ఉంటాయి, బట్ మనకంటూ ఒక మంచి గుర్తుంటుంది కదా. నెక్స్ట్ ఇక్కడ వచ్చి నేను ప్రొవిజన్స్ సర్దింది కూడా చూపించేస్తున్నాను. డబ్బాల్లో పొయ్యిగా మిగిలినటివి ఎక్స్ట్రా సరుకులు అవన్నీ ఉంటాయి కదా, సాల్ట్ గోధుమ పిండి అవన్నీ కూడా నేను అలా పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ అన్ని పప్పులన్నీ కూడా పోసేసుకున్నాను పైన, అండ్ కింద వచ్చి ఇందాక పప్పులు వేయించాను కదా, సో ఇలా స్టోర్ చేసేసుకున్నాను అనమాట. అండ్ ఫైనల్లీ వంట రూమ్ అంతా కూడా ఇలా క్లీన్ చేసేసుకున్నాను. సో పని అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ టిఫిన్ పోయడానికి బియ్యం కూడా రెడీగా పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా అయితే అయిపోయింది, ఇంతలో డిష్ వాషర్ కూడా రెడీ అయిపోయింది సామాన్లన్నీ. చూడండి పొగ ఎలా వస్తుందో.
సో ఫస్ట్ అయితే ఇంతే ఉంటుంది, ఇంకా అవన్నీ కూడా చాలా బాగా క్లీన్ అయింటాయి. ఇవి కూడా నేను సర్దేశానంటే ఇంకా నా వర్క్స్ అన్నీ అయిపోయినట్లు ఇంకైతే నేను రిలాక్స్ అయిపోవచ్చు. సో ఇదండి మరి ఇవాళ నా వ్లాగ్. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నా వ్లాగ్ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే నాకు సపోర్ట్ చేయండి. నేను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.